ఇంతటి మహత్తరకరమైన వేదికతో మొత్తం ఈ రెండు రాష్ట్రాలు పునీతమైపోయి ఉన్నాయి ఎందుకంటే మహాత్ముడు దొరికారంటే చాలు మనకి అలాంటిది ఒక్క మహాత్ముడు దొరికితేనే మన జీవిత పంట పండినప్పుడు ఇంతమంది మహాత్ముల్ని ఒకే వేదికపై కూర్చోబెట్టిన ఆ ఆది లాంటి నరేంద్ర చౌదరి గారి దంపతులకి మరోసారి కృతజ్ఞతలు ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ అందరినీ ఒక వేదిక దగ్గర తీసుకుని సామూహికంగా చేయించడం చాలా కష్టమైన పని ఇంట్లోనే ఏదన్నా ఒక శుభకార్యం చేయడానికి మనం ఇన్ని కష్టాలు పడుతుంటే పద్నాలుగు రోజుల పాటు సంవత్సరం కాలం పాటు ఎంతో కృషి చేసిన ఈ యాజమాన్యానికి మనం కృతజ్ఞత చెప్పకపోతే భగవంతుడు కూడా హర్షించరు దీన్ని ఎందుకంటే అసలు పరమేశ్వరుడు తత్వాన్ని అర్థం చేయించాలంటే కోటి జన్మల పుణ్యం కావాలి అలాంటిది కోటి జన్ శివ అని కార్తీక మాసంలో ఒక్క మాట మన నోటి మాట రావాలంటే కోటి జన్మల పుణ్యం రాసైపోతం అయితే కానీ ఇక్కడ జరగదు అంటే గంగా స్నానంలో పుణ్యస్నానం ఆచరించినా కానీ చంద్రుడి వల్ల తాపం పోయినా కానీ కానీ ఒక్క మహాత్ముని దర్శనం చేత మన ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు బుగ్గిబూడిదైపోతాయి అలాంటి అవకాశాన్ని మనం ఉన్న చోట నుంచి కొంచెం కూడా ధనం కూడా ఖర్చు లేకుండా ఏమీ లేకుండా ఇంతటి వేదికని తయారు చేసిన వారికి ఎంతటి పరమేశ్వరుడి మహత్తరకరమైన అనుగ్రహం ఉందో మనం ఊహించుకోవచ్చు ఇంకా ఇక్కడ దైవం రూపంగా నడయాడుతుంది అనే అనుభూతి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించగానే అర్థమైంది ఆ అనుభూతిని మీరందరూ కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను ఇక పరమేశ్వరుని యొక్క వైభవం భక్తుల యొక్క వైభవం ఈ దీపోత్సవం యొక్క సంకల్పం ఏంటంటే హృదయాల్లో జ్ఞానంగా ఉన్న ఆ జ్ఞానజ్యోతిని వెలిగించాలంటే బాహ్యంగా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఈ ప్రదేశం వల్ల పునీతులు అవుతారు కానీ మీకు ఒక్క విషయాన్ని చెప్తాను ఏంటంటే కరోనా సమయంలో మనం రోగ నిరోధక శక్తి పెరగాలని యాంటీవైరస్ ఇంజెక్షన్ చేయించుకున్నాం ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భక్తి టీవీ వారందరూ మనకి ఎందుకంటే భక్తి ఇంజక్షన్ చేస్తున్నారు దీంతో మళ్ళీ సంవత్సరం కోటి దీపోత్సవం వరకు ఈ పద్నాలుగు రోజులు మనం అనుభవించిన ఈ అనుభవాన్ని బయట ప్రాపంచకమైన విషయాల్లోకి వెళ్లకుండా భగవంతుడి వైపే లక్ష్యం పెట్టుకుని మనం సాగాలని వారు చేసే కృషికి సర్వదా సర్వదా సర్వత కృతజ్ఞతలతో ఉందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరీసాయ నమ ప్రేమతో నీనామాలించు భక్త భక్తుల భక్తుగా మరుణాచల ఇంతటి